కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం నుండి హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా గోదావరి కనిలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కం సింగ్ రాజ్ ఠాకూర్. నగరం మెయిన్ చౌరస్తా నుండి పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య ప్రారంభమైన ఈ యాత్ర సందర్భంగా ముందుగా చౌరస్తాలోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమీపంలో ఉన్న పూజమాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం మహిళల కోలాటాలు డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న వ్యాపారులను పాదయాత్రగా వెళ్లి కలిశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అవినీతి రాజకీయాలను పాతర పెట్టాలని పిలుపునిచ్చారు. యాత్ర ద్వారా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామని, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సదరు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నుండి ప్రారంభమైన తమ యాత్ర 100 రోజుల పాటు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పేద బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మేమున్నామనే భరోసానిస్తూ ఈ దేశాన్ని అగ్రగామిగా పెట్టేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరంకుశ పాలన నడిపిస్తున్న రాష్ట్రాల్లో, అవినీతి జరుగుతున్న ప్రాంతాల్లో మేము మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్తారు, గడప గడప తిరుగుతారు, వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఆ సమస్యలపై పోరాటం చేస్తారని చెప్పి చేసిన కార్యక్రమం అనంతపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంటింటికి వాడ వాడకి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రజలకు మేమున్నామని భరోసానిస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వానికి, రాక్షస పాలనకు, అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్న నాయకులను మెడలు వంచే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా బలంతో పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయే కార్యక్రమ భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ప్రారంభ దిశగా
26 తారీఖు నాడు విఠల్ నగర్ లో ప్రారంభించి ఈ రోజు పార్టీ ఆదేశాల మేరకు మేడారంలో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేయడం జరుగుతోంది. మరి ఇక్కడ మా జిల్లాలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో మరి పార్టీ పిసిసి అధ్యక్షుడి ఆదేశాలతో రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి పోచమ్మ గుడి గోదావరికని ప్రాంతం నుంచి కార్పొరేషన్ అధ్యక్షులు గొంతల రాజేష్ గారు, ఈ డివిజన్ అధ్యక్షులు శేఖర్ గారు, అదే మాదిరిగా రమణ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రవికుమార్ గారి ఆధ్వర్యంతో పాటు తిప్పారపు శ్రీను స్వప్న గారి మరి నాయకత్వంలో ఈరోజు రెండు డివిజన్లు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని కలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మేమున్నామని భరోసానిస్తూ మాతో పాటు సహకరించండి, మేము చేస్తున్న పోరాటం మొదటి నుంచి ఎన్నికల నుంచి ఈరోజు వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్న పోరాటంలో ఇక్కడ జరుగుతున్న అవినీతికి మాయమాటలు చెప్పే నాయకులకు బుద్ధి వచ్చే విధంగా మరి మీరు మాతో పాటు సహకరించి మాతో పాటు కథం కథం కలిపి మాతో పాటు నడవాలని. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.